జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రజలను కలుసుకొని రైతులు ముఖ్యంగా తమ సమస్యలు అవి కూడా చెప్తున్నారు. సహజంగా ఆయన పట్ల ఉండే ఆదరణ, ఆకర్షణ, హడావుడి అవన్నీ కూడా ఎలాగూ ఉంటాయి కదా. ఇదివరకే సిపిఎం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా పర్యటించారు, వైసీపీ నాయకులు సరే సరే. అలాంటప్పుడు ఒక పవన్ కళ్యాణ్ వెళ్తే దాని మీద వైసీపీ మిత్రులు చాలా కినుక వహించడము, వ్యతిరేక వ్యాఖ్యలు చేయటము, అపహాస్యం చేయటము నాకు చాలా విచిత్రంగా, విడ్డూరంగా అనిపిస్తుంది. అందులోనూ కాస్త సమస్యల మీద మాట్లాడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి శాసనసభ్యుడు కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడంటే ముందు సమజాయిషి చెప్పాలి, సమగ్రమైన విధాన ప్రకటన చేయాలి. సమగ్ర విధాన ప్రకటన ప్రభుత్వమే చేయడం లేదు. గందరగోళం సృష్టించి సందిగ్ధానికి తెరలేపిందే ప్రభుత్వం. ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఉదయం నేను సాక్షి ఛానల్లో చాలా గట్టిగా చెప్పాను, తెలుగుదేశాన్ని చంద్రబాబును విమర్శించడం అదొక భాగం మాత్రమే. మీరు సృష్టించిన అస్పష్టతకు మీరే కదా వివరణ ఇవ్వాలి. బొత్స గారి ప్రకటనకు ముందు ఎవరమే మాట్లాడలేదు కదా. బొత్స గారు ఇప్పటికీ డొంక తిరుగుడుగా, వంకర టింకరగా మాట్లాడుతున్న మాట నిజం కాదా. ఇంకోటి, రాజధాని కొనసాగిస్తాం, ఆందోళన చెందకండి అని ఒక మాట మీ నోట్లో నుంచి ఎందుకు రాలేదు? ఎందుకు రాదు? నాతో పాటు ఆ పార్టీ శాసనసభ్యురాలు తాడికొండ డాక్టర్ శ్రీదేవి గారు కూడా పాల్గొన్నారు. ఆమె కూడా తెలుగుదేశం అప్పటి కథనాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలా అలాంటివి చెప్పారు. అవన్నీ మీరు చెయ్యండి, కానీ ఒకసారి ఆమోదించి అడుగులు వేసిన రాజధానిని ఎందుకు, దాని మీద ఎందుకు రాజకీయ నీలి నీళ్ళు ప్రసరించాలి? పవన్ కళ్యాణ్ దాని మీద రైతులు వెళ్ళి ఆయన కలుసుకుంటే నేను వచ్చి ప్రత్యక్ష పరిశీలన చేస్తారంటే అదేదో మహాపరాధమైనట్టు. ఆయన ఏదో తెలుగుదేశం ఏజెంట్గానే వచ్చాడని అనటం అన్నది, తెలుగుదేశంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయా లేదా నాకు తెలీదు. ఒకవేళ ఉన్నాయనుకుందాము, లేదు మీతో ఉన్నాయనుకుందాము, ఎవరితో ఎవరికి సంబంధాలు ఉన్నా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవడానికి అంటే, అలా అయితే కేంద్రం ఆశీస్సులతోనే మేము అన్నీ చేస్తున్నామని విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, మాకు అన్ని వివరాలు చెప్పారు అని టీజీ వెంకటేష్ గారు చెప్పారు కదా. మరి బీజేపీ నాయకులు కూడా వచ్చి పర్యటించారా? వాళ్ళు ఎవరి ఆశీస్సులతో పర్యటించినట్టు? పవన్ కళ్యాణ్ మీద నేను మొదట్లో కొన్ని వ్యాఖ్యలు చేశాను, మీరు తెలుగుదేశంతో అతిథిలా ఉండకూడదని. మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు, అటువంటి ఆయన ఉండవల్లి పెనుమాక రైతుల బాధలు తెలుసుకోవడంతోనే మొదలుపెట్టారు. నిజానికి వైఎస్ఆర్ పార్టీ విషయంలో పెద్ద చొరవ తీసుకోలేదు. నా పుస్తకంలో ఆ విషయం రాశాను. వాళ్ళు ఎంతసేపు ఇన్సైడర్ ట్రేడింగు, తెలుగుదేశం వాళ్ళకు ఆశ్రయితులకు లాభమా వీళ్ళకా అనేది వాళ్ళ కోణం తప్ప విశాలమైన కోణంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఒక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాత్రమే కేసులు వేస్తూ వచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ ఇప్పుడు భూములు అట్టి పెట్టుకున్న వాళ్ళు కూడా రేపు రాజధాని వెలగపూడి, అటుని ఉదండరాయనపాలెం, అటు నుంచి ఇటు వస్తే ఇటు మంగళగిరి, గుండవల్లి, పెనుమాక, తాడేపల్లి ఇటువైపు వస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది బహిరంగ రహస్యం. నాతో కలిసిన ఉదయం శాసనసభ్యురాలు అంటున్నారు, ఉదాహరణకు అక్కడ చేనేత కార్మికులు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటారు. నాది నిజమే, వాళ్ళందరూ ఉంటారు, కానీ మోతుబరులు ఆస్తి పరులు మటుకు వీళ్ళే ఉంటారు. ఉండొచ్చు, అక్కడైనా ఇక్కడైనా కులం కోణం, కులములు ఉన్నాయి ఈ దేశంలో, మనం ఏం చేద్దాం. కాబట్టి కులం కోణంలోనే చూడడం, కులం గురించి ఏం మాట్లాడడం. నాతో ఇంకో వైసీపీ వర్గాలు కొంతమంది చెప్పారు, ఒక విచిత్రమైన మాట, పవన్ కళ్యాణ్ పొరపాటు చేస్తున్నారు, అక్కడికి వెళితే ఆయన ఆ కులంతో ముడేస్తారు, అప్పుడు ఈ కులంలో ఆయనకు నష్టం జరుగుతుందని. ఎంత విచిత్రమైన, ఈ కులం ఒక్కటేనా, అటైనా ఇటైనా కానీ కులం ఉంది. నా పుస్తకంలో రాశాను, చంద్రబాబు ఆశ్రితులకు కొన్ని సామాజిక తరగతులకు ఎక్కువ ప్రయోజనం కలిగింది, అనేక రూపాల్లో కలిగింది. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునే పరిస్థితి లేదు, దాన్ని మీరు సరిచేయండి. అంతేకాని రాజధాని మీద గందరగోళం పూర్తిగా ప్రభుత్వం సృష్టించింది. బొత్స సత్యనారాయణ గారు కావాలనే వైసీపీ వర్గాలే అంటున్నాయి. నేను ఇంతకుముందు పెట్టాను నా దాంట్లో వీడియో కూడా, చూద్దాం ప్రజల స్పందన ఎలా ఉంటుందో అని. వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, పూర్తిగా మారిస్తే కుదరదని తెలిసిన తర్వాత తరలింపు కాదు తగ్గింపు అనే దానికి వచ్చారు. తరలింపు మంగళగిరి వైపు వరకు తరలిస్తే చాలు అనే దానికి వచ్చారు. అందుకని ఒకటి గుర్తించాలి, బొత్స గారు కూడా చెప్పారు, 64,000 మంది రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 40,000కి ఇచ్చాము, ఇంకా 24,000 మందికి ఇవ్వలేదు అని. ఆ ఇచ్చిన 40,000 మందిలో కూడా కమర్షియల్ ప్లాట్లకు కావాల్సినటువంటి రాకపోకలు, ఆ పూర్తి డెవలప్డ్ ప్లాట్లు కావాలి, వాటిని పూర్తి ఐడెంటిఫికేషన్ కూడా జరగలేదు. మీరు ఎంతసేపు చంద్రబాబు, లోకేష్, సుజనా చౌదరి, పత్తిపాటి పుల్లారావు, శ్రీభరత్ వీళ్ళనే చూస్తారా? ఈ 20,000-60,000 మంది రైతులను మీరు చూడరా? అసలు భూములు లేకుండా భూముల మీద పనిచేస్తూ బతుకుతున్న వ్యవసాయ కార్మికులను మీరు చూడరా? చేతి వృత్తిదారులను మీరు చూడరా? నిరుద్యోగులను, చిరుద్యోగులను, నిరుపేదలను,
దళితులను మీరు చూడరా? వాళ్ళందరిలో ప్రతిష్ట మన రాలేదా? అందుకని గజం మిథ్యా పలాయన మిథ్యా అన్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు నేనేం అనలేదు. ఇదంతా మిథ్యా అంటే అదొక పెద్ద మిథ్యా. రాజధానిలో ప్రతిష్టమనే లేదంటే అది మరింత అది ఇంకో భ్రమరావతి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా వెళ్ళి నేను తెలుసుకుంటాను అక్కడ ఏం చెప్తారు, ప్రత్యక్ష ప్రసారాల్లోనే ఆయన కలుసుకుంటున్నారు చెప్తారు. దాని మీద మీరు చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వస్తే ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని గట్టిగా ఖండించిన వాడిని నేను, సభల్లో వాదించాను. మొన్న ప్రజావేదిక కావాలన్నప్పుడు కూడా మీరు జగన్ను అడ్డుకున్నారు, ఇప్పుడు ప్రజావేదికను ఇమ్మంటున్నారే, ఏం సమంజసమని అడిగాను. మీరు చూడొచ్చు, మరి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో లేరా? సభలో ప్రాతినిధ్యం ఉన్న మూడో పక్షం జనసేనే కదా, పైగా కోట్లాది మందికి పరిచితుడు కదా ఆయన. ఆయన వెళ్ళి చూస్తానంటే అదేదో అపరాధమైనట్టు. ఇంకోటి గతంలో చేసిన వాటన్నిటికీ సంజాయిషి చెప్పాలి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సంజాయిషి చెప్పాకే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటనకెళ్ళలా. ఇవన్నీ ఒక అసహనాన్ని, కొంత అప్రజాస్వామిక ధోరణిని సూచిస్తాయి. ప్రజలు ఎవరి మాటలు ఎంత విశ్వసిస్తే, ఎంత ఆదరిస్తే అంత జరుగుతుంది. కానీ అక్కడ ఏర్పడిన అయోమయాన్ని, అస్పష్టతను అయితే తొలగించాల్సిన అవసరం ఉంది కదా. పవన్ పర్యటన వల్ల కొంత కదలికి వస్తే మంచిదే. ఇప్పుడు ఉత్థానం కిడ్నీ బాధితులకు 600 కోట్లు అక్కడ నీటి పారుదల, మంచి నీటి సరఫరాకు ప్రభుత్వం కేటాయించింది అంటున్నారు. మరి ఆ సమస్యను ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళి పర్యటించడం దానికి కొంత తోడ్పడింది కదా. ఇప్పుడు కూడా తోడ్పడితే మంచిదే కదా. నిజాలు తెలిసాక ఆయన ఏం చెప్తారో చూసే లోపలే అసలు వెళ్ళటమే తప్పైనట్టు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏమో వైఎస్ఆర్ పార్టీ కుట్ర చేసింది, ప్రతిపక్షాలు కుట్ర చేసే రాజధాని రాకుండా అనేవాళ్ళు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే జనసేన కుట్ర అని వైసీపీ భావిస్తే ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది? మనం కుట్రలు తప్ప మామూలు ఉద్యమాలు, మాట్లాడుకోవడాలు, చర్చలు, విమర్శలు, సరిదిద్దుకోవడాలు, సమీక్షలు ఉండవా? సో ఆయన పర్యటించనివ్వండి, ఇతర పార్టీలు కూడా పర్యటిస్తాయి. అసలు రాజధాని మారుస్తారని నాకు రూఢిగా తెలుసు అన్నటువంటి జీవీఎల్ నరసింహారావును మీరేమీ ఏం చేశారు? టీజీ వెంకటేష్ 4 రాజధానులు అంటే మీరు ఏం చేశారు? కన్నాలక్ష్మణ్ మీరు ఏమన్నారు? కాబట్టి బీజేపీ ఏమో ఎన్ని అన్నా మీరు వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు. కమ్యూనిస్టులు లేకపోతే ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు దిగితే వాళ్ళు అరెస్టులు చేస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వస్తే దాన్ని భరించలేరు. ఎట్లా ఇది? కాబట్టి కొత్త ప్రభుత్వం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.